దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలండి. అద్దవిజయులకు కూడా వందనాలు. మరి మా ఇంట్లో చిన్న గొడవ అయ్యి నా భర్తగా వెళ్ళిపోయాడు మరి. కానీ ఎన్నో శోధనలు, మరి చాలా విషయాల్లో కూడా ఫోన్ చేస్తుంటే తీయడు, ఇంటెద్దులు కట్టడు, అప్పులే నాకైతే అప్పులున్నాయి, 3 లక్షల దాకా అప్పులున్నాయి, అది నేనే తీసుకొచ్చా, కడతానన్నాడు కడతలేదు, వడ్డీలే కట్టాలి, అన్నీ పెరిగిపోతున్నాయి, ఏం చేయాలి నాకు ఏమర్థం అవట్లా. పాస్టర్ గారికి చెప్పాను, నేనైతే ఎవరు నేను ఇదివరకు చర్చికి వెళ్ళే దగ్గర కదా, ఏదైనా సరే ఎదటి వాళ్ళకి చెప్తే ఏదన్నా చెప్తారేమో సలహా అనుకుని చెప్పేదాన్ని, ప్రార్థనలు అంత ఉండేదాన్ని. అయితే మా అమ్మాయికి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అసలు నేను ప్రార్థన అయితే మనసులో చేసుకుంటున్నాను, కానీ ఆ ఏంటో చేసుకుంటున్నానులే అన్నీ వదిలేసేసా. కానీ నేను ఇంకా మా ఆయన గారు ఇలాగ అన్నారని వెళ్ళిపోయారు. పాస్టర్ గారు చెప్పా, ఏంటమ్మా అలాగ ఉన్నామంటే అమ్మగారు ఇది జరిగింది అంటే, ఇంకా పాస్టర్ గారు ఏమవుదమ్మా ప్రార్థన చేసుకో అన్నారు. సరే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అమ్మా, అయినా నాకే ఏంటి, ఫస్ట్ నుంచి కష్టం ఇస్తున్నాడు సుఖం ఇస్తున్నాడు దేవుడు, నాకు అన్నీ బాధలేనమ్మా. అసలుకి ఎంత దుఃఖపడి ఏడిస్తే పాస్టర్ గారు ఏమవుదక్క మేము ఉన్నాంగా అని అన్నారు. మరి తెలియని రీతిగా పాస్టర్ గారు కూడా వచ్చిన దగ్గర నేను అనుకున్న మనసు వచ్చి నాకు ఈ బతుకు అవసరమా, అల్లుడు కూడా వచ్చాడు, మరి పిల్ల కూడా నీళ్ళు వేసుకొని ఉంది, నాకు ఇది అవసరమా, నాకు అసలుకి ఎంత ఇలాగ ఏంటి, ఎప్పుడు ఇలాగే బాధలు నాకు వేసాయ, అసలు నేను చచ్చిపోదామని అనుకున్నానండి. మరి దైవజనుడు, మరి దైవజనుడే దేవుడే నన్ను దైవజనుడి రూపంలో పంపించారు, నీకేం అక్కదు అవదక్క, మేము ఉన్నాము, అసలు నువ్వు వైదేరిపోయి పిచ్చి పిచ్చి పనులు నేను చేసుకోవద్దు, మరి నేను అలా చేసుకున్నానని దైవజనుడికి తెలియదు కదండి, దైవజనులే వచ్చి నువ్వు అలా చేసుకోక ఏం చిన్న తప్పు కూడా చేసుకోమా, అన్నీ నీకు మంచి జరిగింది, ప్రార్థనలో పెడదామన్నారు. నేను కూడా ఒకటే అనుకున్నా, నిజంగా దేవుడు నువ్వు ఉన్నావయ్యా, మరి నా పట్ల గొప్ప కార్యం చేస్తావని నేను అనుకుంటున్నాను, నా పట్ల గొప్ప కార్యం చేయ్యా. మరి మా వాళ్ళందరూ ఉన్నారండి ఇక్కడ శ్రీనగర్ మాది, అయినా నా వాళ్ళు ఎవరికి చెప్పలే, నేను ప్రతి విషయం కూడా నేను ఎవరికి చెప్పను, సులకన చూస్తారేమో అని చెప్పేదాన్ని కాదు, అంత బాధలో ఉన్నా దేవుడికి మొర పెట్టుకున్నా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కన్నీటి ప్రార్థన, తలుపులన్నీ వేసేసి అందరు ఇక్కడ అన్నారు, ఏంటి నువ్వు బయటకు రావు, అసలుకి ఏంటి బయట ఏం పని, మనకి కూర్చున్నా ఏదో ఒకటి అంటారు, 4 రకాల అమ్మలక్కలు కూరుతూ ఎన్ని, ఎందుకు దేవుడికి మొరపెట్టుకుంటే నా బాధ దేవుడే అంగీకరిస్తారు. నా అక్క చెల్లెలకు కానీ అన్న తమ్ముళ్ళకి కానీ ఎవరికి చెప్పుకోలేదండి నా విషయం, కానీ మన రూపాయలు ఏదో దైవజనులు కూడా నీ సాయం చేస్తానమ్మా మీరు అడగండి, ఒక అన్నలాగా ఒక చెల్లెలాగా చేస్తా అన్న కూడా, తండ్రి ఏదైనా సరే దైవజనులు వచ్చి దైవజనులు వచ్చి నాకు అంత నిబ్రం చెప్పినప్పుడు నేను దైవజనులకు లోబడే ఉండాలి, నేను ప్రార్థన చేస్తాను ఆయన. నీ చిత్తం, నువ్వు ఎలా చేస్తే ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో కష్టాలు ఇచ్చావు, మళ్ళీ నష్టాలు ఇచ్చావు, మళ్ళీ అంత విజయాన్ని ఇచ్చావు, అవి అన్నిటికీ నేను పోరాడాను. ఈ విషయంలో కూడా నా భర్త నా ఇంటికి రావాలి, నా మాట వినాలి, చెడు సావాసాలకు కూడా వెళ్ళకూడదు, 10 మందికి చెప్పే ధైర్యంలో ఉండి అలా చేస్తున్నాడు ఏంటయ్యా, నేనైతే తెలిసి తెలికే తప్పు చేస్తాను, నన్ను క్షమించు అని ఉదయం మధ్యాహ్నం అందరూ ప్రార్థన. పాస్టమ్మ గారు కూడా చెప్పా, పాస్టమ్మ గారు సంఘంలో మరి నేను కొత్తగా వస్తున్నాను ఇక్కడ సంఘం సంగతి నాకు తెలియదమ్మా, మరి ప్రార్థనలో పెట్టమన్నానమ్మా అని అంటే సరేనమ్మా ప్రార్థనలో పెడతా అన్నారు. మన అన్నగారు కూడా అక్కడ ఉంటాయి, అన్నగారికి కూడా చెప్పా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థనలో పెట్టండి, నా భర్త నా ఇంటికి రావాలి, నా మాట వినాలని ప్రతిరోజు ప్రార్థన కన్నీటి ప్రార్థన చేసి వేసేయని ఒకటే అడిగా, వేసేయా నీ చిత్తమయ్యా, నీ బిడ్డగా ఉన్నాను నేను, మారు మనసును పొంది కూడా 7 సంవత్సరాలు అవుతుంది ప్రభా, నీ చిత్తం లేదు నేనేం చేయలేను, ఇంతగా నేను బలహీనురాలైనా నన్ను బలకూర్చి నన్ను లేపి నన్ను నిలబెట్టిన దేవుడు తండ్రి, నా భర్త విషయంలో కూడా తండ్రి నాకు అద్భుతకరించి జరిగించు తండ్రి, త్వరగా నాకు జరిగించాలయ్యా అని నేను కన్నీటి ప్రార్థన చేసి నేను మోకాళ్ళ వేసి నేను అంతా దుఃఖపడి ఏడ్చాను. కానీ మరి ఫోన్ తీయలేదు, ఏం చేయలేదు, ఏం చేస్తుంది, నాకు అక్కర్లేదు, నువ్వు నేను రాను, నేను తన దగ్గరే ఉంటాను అన్న మనిషి మళ్ళీ తర్వాత నేను ఆయన చేయకపోతే నేను ఎందుకు చేయాలని నాలో కూడా కొద్ది ఉద్రేకం ఉండేది, మళ్ళీ ఎమ్మటే నా మనసు నాకు ఎదురుగా మనిషి వచ్చి ఎందుకు ఆయన ఏదో గడ్డి తిన్నాడని నువ్వు అలా మాట అంటావా అని నా ఆత్మ నాకే మళ్ళీ ఘోషిస్తుంటే మళ్ళీ మోకాలు వేసి ప్రార్థన చేయగానే ఎందుకు అలా చేయకూడదండి, మళ్ళీ నేను తండ్రి నీ చిత్తం లేదు, నేనైతే పేపర్ మీద రాసుకునేదండి అండి, వస్తాడా రాడా, దేవుడి మాట అయితే వస్తాడు, సైతాన్ మాట అయితే రాడని పేపర్ మీద రాసుకొని చీట్లు ఎవరేసుకునేదాన్ని, కానీ దేవుడి మాట వస్తాడనే వచ్చేది, ఎప్పుడెన్నిసార్లు వేసిన ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా చేసేదాన్ని, కానీ దేవుడు నడిపిస్తాడనే వచ్చింది. మళ్ళీ మొహాలు వేసుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా ఆయన అలా అంటున్నా, నాకు అసలు ఫోనే చేయొద్దన్న మనిషి, నేను ఎందుకు చేయకుండా ఉండాలి, నేను భార్యనేగా, తను చేస్తుంది తప్పు నేను చేస్తుంది కరెక్ట్, నాకు ఏసై ఉన్నాడని మళ్ళీ 2 ముక్కలు ప్రార్థన చేసుకొని ఫోన్ తీసుకొని, ఫోన్లో కూడా ఒకసారి బ్యాలెన్స్ ఉండేది కదండి, ఎలాగైతే ఏమైంది వెళ్ళి అక్కడ కుడి దగ్గరికి వెళ్ళాయా, నాకు నేను 2 రోజులు ఆగిస్తాను, నాకు అర్జెంట్ ఫోన్లో బ్యాలెన్స్ అయ్యి అంటే అక్క నువ్వు అడగలరా అని, ఆ పాపం
ఫోన్లో రెండు సిమ్లు లేపించానండి, రెండు సిమ్లు వేసి రెండు మార్చి మార్చి చేస్తున్నా తీసేవాడు కాదు, ఆఫ్ చేస్తున్నాడు సరే అంత కీలకే చేశా. మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ చేశా, తీసాడు బ్రో ఏంటయ్యా రావా, కోపంతో మాట్లాడకుండా రావా, నువ్వు అలా చేస్తే అలాగా రేపు పాప ఉంది మరి అల్లుడు గబికినేదాన్ని అంటే మనం తిరిగి సమాధానం చెప్పే అంత ఇదిలో ఉండాలి. నువ్వు అలా చేయటం తప్పు కాదు, నేను ఎవరితో ఏం చెప్పలేదయ్యా, నువ్వు వెళ్ళిపోయావని ఎవరు అడిగినా మా వాళ్ళు ఊరు వెళ్ళారని చెప్పానండి, బాబు ఫంక్షన్కి కూడా రాలేదు, నేనే చేశా. సర్లే ఏదైతే అది అయింది, తండ్రే ఉన్నాడు, నువ్వు రా, నేనేమన్నా నిన్ను నీ తప్పు నువ్వు తెలుసుకుని నువ్వు వచ్చేసాయి, మనకు అది శాశ్వతం కాదు, రేపు ఏదన్నా నీకు జరగడానికి జరిగితే ఎవరు చూడాలి, ఎవరు చూడరు, నేనే చూడాలి, మన ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు, ఎవరో మూడో వ్యక్తి కోసం మనం గొడవ అవసరమా, నేనేంటో నీకు తెలుసు కానీ నీ వల్లే కదా నువ్వు అలా చేస్తున్నావని ఇట్లా అన్నాను, నువ్వేమనుకున్నా రాయ, నేనేమన్నా రా అంటే ముందు నేను రాను అసలు నువ్వు ఫోన్ పెట్టి అన్నాడండి. మళ్ళీ నాలుగో రోజు మళ్ళీ నేను అలాగే ప్రార్థన చేసుకున్నాను, శుక్రవారం రోజు ఇదివరకు ఫాస్టింగ్ ఉండేది అసలు ఉండలేకపోతున్నా, తండ్రి నీ చిత్తం నేనైతే ఫాస్టింగ్ ఉండలేదు, మరి ఈ రోజు అంతా నీ ఆరాధనలోనే ఉంటానని ఉదయం నుంచి సాయంత్రం అన్ని తలుపులు మూసేసి లైట్లు కూడా తీసేసి ఫోన్లన్నీ ఆపేసి ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకున్న సాయంత్రం ఎన్ని 7:10 అయిందండి, అప్పుడు నేను ఫోన్లు ఆన్ చేసి ఫోన్ చేస్తుంటే 4 మిస్డ్ కాల్లు ఉన్నాయి, ఆ ఫోన్లో ఉన్నాయి ఈ ఫోన్లో ఉన్నాయి, సరే ఎందుకు చేశాడని మళ్ళీ ఫోన్ తీసి తీసా. హలో అన్న, తిడతాడేమో, ఏదైనా తిడితే నాకేం భయం వేస్తుంది, తిడతాడేమో అని చూస్తే ఏం చేస్తున్నావు అన్నాడు, ఏం చేయట్లేదు అన్న, అన్నం తిన్నావా అన్నాడు, 4 నెలలకు అన్నం తిన్నావా అని అడిగాడు, తినలేదు అన్న. సరేరే నేను వస్తాలే అన్నాడు, ఎక్కడికి వస్తావా అన్న, అంటే మన మాట వింటావా, నువ్వు చెప్పిన మాట అన్ని విన్నాను కదా అన్న, వింటానమ్మాయి నేను ఇంకేం చేయను, నా తప్పు నాకు తెలిసి వచ్చింది, నన్ను కూడా నువ్వేం అనవద్దు అన్నాడు. అరా నేను ఏమన్నాను, ఆ సాయంత్రం 9 వచ్చాడండి, నిజంగా దేవుడు నా పట్ల అంత కార్యం చేశాడు, దేవుణ్ణి అడిగితే మటుకి మనస్ఫూర్తిగా నేను అడిగితే మటుకి ప్రతి విషయంలో నాకు దేవుడు మేలు చేశాడు, మరి నా పట్ల అంత అద్భుత కార్యం చేసిన దేవుడు నేను అసలు మర్చిపోకూడదు, ఇంకా నా భర్త ఇంకా మారాలి, ఆయన్ని కూడా నా ఇద్దరం కలిసి సన్నిధికి రావాలని ఆశపడుచున్నాను, మరి నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దైవజనులకి వందనాలు, మరి నా భర్త గురించి మీరు ప్రార్థనలు అనుదినం పెట్టండి, మీ అందరి కుటుంబాల గురించి మీ అందరి గురించి నేను అనుదినం ప్రార్థిస్తున్నాను, ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించింది.